నందపురి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ఆ సినిమా తర్వాత క్రాక్ తో అదిరిపోయే హిట్ కొట్టి సూపర్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ మినహా మిగిలిన షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజీ దర్శకుడు అనిల్ రావుపూడితో తన 108వ సినిమా చేయబోతున్నారు. ఇక నిన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఎగ్జైటెడ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలయ్య 55 సంవత్సరాల వయసున్న తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల నటించబోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ లీక్ అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ గా బ్రో ఐ డోంట్ కేర్ అని టైటిల్ ని ఫిక్స్ చేశారని, ఇక ఈ సినిమాలో బాలయ్య తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో స్టైలిష్ లుక్ లో బాలకృష్ణను అనిల్ చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ ఎవరికి భయపడని వ్యక్తిగా ఉండటంతో పాటు కాస్త కామెడీ టచ్ కూడా ఉంటుందంట. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఈ టైటిల్ బాలకృష్ణకు సెట్ అవుతుందా అన్న అనుమానాలు అభిమానుల్లో వస్తున్నాయి. పవర్ఫుల్ టైటిల్స్ కు పెట్టిన పేరు బాలకృష్ణ సినిమాలు. అలాంటి బాలకృష్ణ సినిమాకు ఈ ఇంగ్లీష్ టైటిల్ తో ఆయన అభిమానులు సంతృప్తి చెందుతారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో స్టైలిష్ లుక్ లో బాలకృష్ణను అనిల్ చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.